RRR తో బ్లాక్ బస్టర్ అందుకున్న NTR తర్వాత చేయబోయే సినిమా ఏంటి అనే విషయంపై క్లారిటీ వచ్చింది. కానీ ఏ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లడం లేదు. RRR సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్తో సినిమా అనే అనౌన్స్మెంట్ వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ మూవీ రూపొందాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. త్రివిక్రమ్ మహేష్తో సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా RRR చేస్తున్నప్పుడే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR సినిమా ఉంటుంది అని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సినిమా మొదలుపెట్టాడు. అదే సలార్. త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ NTRని పక్కన పెట్టేశారు. దీంతో కొరటాల శివ సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. NTR 30వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్నాడు అని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఇంకా ఈ కాంబోలో సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో బుచ్చిబాబు దర్శకత్వంలో NTR సినిమా మొదలవుతుంది అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఇది నిజమే అని బుచ్చిబాబు టీం కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ ఏమైందో ఏమో, మరో RRR హీరో అయిన రామ్ చరణ్తో బుచ్చిబాబు సినిమా సెట్ అయింది. సడన్గా బుచ్చిబాబుని NTR ఎందుకు పక్కన పెట్టాడు అనే విషయంపై చర్చ జరుగుతోంది. మరోపక్క కొరటాల శివ స్క్రిప్ట్ని కూడా NTR ఫైనల్ చేయలేదు. దీంతో ఫైనల్గా కొరటాల శివ దర్శకత్వంలో అయినా NTR సినిమా చేస్తాడా లేక వేరే దర్శకుడితో NTR సినిమా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఫైనల్గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.